రేపు జరగబోయే మూడో విడత పంచాయతీ ఎన్నికల బందోబస్తుకు విధులను నిర్దేశించిన మహబూబాబాద్ డిఎస్పీ అంగోత్ నరేష్. మీకు ఏమైనా ఇబ్బంది ఉంటే మాకు చెప్పండి, మేము తీరుస్తాం. మాకు మాత్రం మీ యొక్క 100% మీ వర్క్ అనేది మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఫారెస్ట్ లీగల్ పెట్రోల్ వారికి 6 రోజులకు టీఏ వన్డే గైడ్ చార్జెస్ అన్ని కూడా ఈ రోజు మీకు అకౌంట్ లో చేయడం జరుగుతుంది. ఎస్పీ గారు అందరికి చెప్పుకున్నారు. సో మీకు ఈ సందర్భంగా అందరూ వచ్చిన వాళ్ళని అందరికి కూడా తెలియజేస్తాను. అదేవిధంగా ఎక్కడెక్కడ నుంచి మా ఏరియాకు మా కోసం డ్యూటీ చేయడానికి వచ్చిన ఇతర పోలీస్ స్టేషన్ సిబ్బందికి మరియు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వారికి, మా డిఎస్పి డిపార్ట్మెంట్ వారికి, మా ఎదుగుడలో ఉన్న ఐటీ కోర్ డిపార్ట్మెంట్ అన్ని కూడా మేము కృతజ్ఞత తెలుపుతున్నాము. మా ఏరియా గురించి ఒక రెండు విషయాలు కొంచెం తెలిసి చెప్పాలి. ఎందుకంటే మరి ఎక్కడి నుంచి వచ్చింది ఏరియా గురించి కొంచెం అవగాహన ఉండాలి కాబట్టి. ముఖ్యంగా కొన్ని ఏరియాలలో డ్యామేజ్ ఎక్కువ ఉన్నది కాబట్టి మీరంతా ఏం చేస్తున్నట్టు ఎవరికైనా పని చేయాలని చెప్పకండి. అంటే వాళ్ళు ఏమైనా కాంప్లైంట్ చేసినా మీ సీనియర్ ఆఫీసర్ దృష్టి తీసుకెళ్ళండి. మీరు మాత్రం దాన్ని అక్కడనే పుష్ చేయకండి. మాతో కాదు మేము చేసే పని కాదని మాత్రం చెప్పాలి. చెప్తే అక్కడ స్టార్ట్ అయింది. ముఖ్యంగా 2 ఏళ్ళ పాస్పోర్ట్ వచ్చినట్టు చూసుకోండి. 2 ఏళ్ళ సికింద్రాబాద్ దండ, కంబాలపల్లి, విఎస్ లక్ష్మీపురం, లక్ష్మణ దండ, అమ్మనగర్, ఇవి కాంప్లికేటెడ్ విలేజెస్. లక్ష్మీపురం, అమనగర్, లక్ష్మతండ, ఇవన్నీ కూడా కాంప్లికేటెడ్ విలేజెస్. మీరు ఇక్కడ విలేజ్లలో డ్యూటీ చేసినప్పుడు ఖచ్చితంగా మీకు చాలా మంది ఫోర్స్ ఇచ్చినాము, ఎస్ఐ గారు ఇచ్చినాము, ఆ రోడ్డుకి సిఐ గారు కూడా ఉంటారు. మీకు ఆ నెంబర్లు కూడా కన్సల్ట్ పాస్పోర్ట్ లో ఇచ్చినాం. కాబట్టి ప్రాబ్లం ఉన్నట్టయితే నా నెంబర్ కూడా ఉంటుంది, డిఎస్పీ సార్ నెంబర్ ఉంటుంది. కాబట్టి ఇమీడియట్లీ యాక్షన్ ఉండాలి. కొంచెం డిలే అయితే మాత్రం దాన్ని కంట్రోల్ చేయడం కొంచెం ఇంపాసిబుల్ అవుతుంది. అంత సెన్సిటివ్ ఏరియాస్ ఉన్నాయి, అంటే టౌన్ పక్కన ఉంటుంది రూరల్ కాబట్టి రాజకీయాలన్నీ ఇక్కడే ఉంటాయి. మీరు కొంచెం డిలే చేసి నా దాటిపోయి డిఎస్పీ సార్ దాటిపోయి హై లెవెల్ ఆఫీసర్ కూడా వెళ్ళిపోతుంది, అంత చికాక్ అయిపోతుంది అన్న అందరికి కూడా. కాబట్టి ఇమీడియట్లీ యాక్షన్ చేయండి. నిర్ణయించుకున్నట్లయితే మరి నెక్స్ట్ మనకు పార్లమెంట్ ఎలక్షన్ రాబోతున్నాయి, దానికి కూడా మనం సిద్ధంగా ఉన్నట్టుగా భావించవచ్చు. మరి ఫస్ట్ సెకండ్ ఫేజ్ మనం ఎట్లయితే సక్సెస్ఫుల్ గా నిర్వహించినామో ఈ మూడో ఫేజ్ కూడా అంతకంటే ఎక్కువ. ఎందుకంటే మనం 2 ఫేజ్లలో మనకు వచ్చిన అనుభవాన్ని నిర్వహించుకొని మనం అక్కడ నేర్చుకున్నటువంటి డూ అండ్ డోంట్స్ ని దృష్టిలో పెట్టుకొని ఈసారి ఇంకా పకడ్బందీగా ఇంకా చక్కగా ఎక్కడ చిన్న సమస్య రాకుండా ప్రజలకు కూడా ఇబ్బంది కాకుండా ఈ మూడో విడత ఎన్నికలు పూర్తి చేయాలని చెప్పి అందరినీ కూడా మరి మరొకసారి మరి అందరూ చివరి బందోబస్తు పార్టిసిపేట్ అవుతున్న అందరికి కూడా సక్సెస్ఫుల్ గా చేయాలని చెప్పి కంగ్రాచులేషన్ తెలియజేస్తూ.